प्रकाशम जिला एर्रगोंडपालेम अडवी शाख कार्यालय में डिविजनल फारेस्ट आफीसर कादर्बाश आध्वर्यम लो मास्कुलु सानिटाइजर्लु कोरगायलु मरियु फ्रूट्स पंपिनी चेयडं जरिगिंदि। कोविड 19 करोना लॉकडाउन नेपथ्यంలో అడవిలో ఉంటున్న బేస్ క్యాంప్ ప్రొటెక్షన్ వాచర్లు రెస్క్యూ పార్టీ ఫైర్ ప్రొటెక్షన్ వాచర్లు మొత్తం 100 మందికి డిఎఫ్ఓ కాదర్ బాషా మాస్కులు సానిటైజర్లు కూరగాయలు పండ్లు పంపిణీ చేసి మానవత్వం చాటుకున్నారు। ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం రేంజర్ ప్రకాష్, గంజివారిపల్లి రేంజర్ నాగరాజ, విజయపురి ఇన్‌చార్జ్ రేంజర్ సుబ్బారావు మరియు ఫారెస్ట్ సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు। ఈ అటవీ సమీప గ్రామాల్లో ఎవరైతే నివాసం ఉంటున్నారో గిరిజన తండాలు గాని పెంచుగూడాలు గాని లేకపోతే మా గ్రామాలు గాని వీళ్ళందరూ కూడా ఎక్కడా కూడా ఈ కరోనా వైరస్ సోకుతుందన్న అసలు ఆలోచనే లేదు, భయం కూడా లేదు। ఎందుకంటే అటవీ సమీప గ్రామాలు లేదా అటవుల్లో ఉన్నటువంటి గూడాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా స్వచ్ఛమైన గాలి పీలుస్తున్నారు, అక్కడ ఎటువంటి కాలుష్యం లేదు, స్వచ్ఛమైన గాలి ఉంటుంది అక్కడ। ఆ స్వచ్ఛమైన గాలి ఉన్నటువంటి ప్రాంతాల్లోకి ఎటువంటి వైరస్లు ఎటువంటి బ్యాక్టీరియాలు గాని నివసిస్తున్నటువంటి ప్రజలకు గాని జంతువులకు గాని ఎటువంటి సమస్య రాదు। సో ఇటువంటి సందర్భంలో మనము ఫ్యూచర్లో దీన్ని ఒక ఉదాహరణగా తీసుకుంటే భవిష్యత్తులో మనం అడవులను ఎందుకు కాపాడుకోవాలి, అటువంటి జంతువులను ఎందుకు కాపాడాలి అనేది మనకు అర్థమవుతుంది। ఉదాహరణకి ఇప్పుడు గ్రామాల్లో మనం చూస్తున్నాము ఎక్కడ చూసినా వాతావరణ కాలుష్యం, దుమ్ము, ధూళి, కరోనా వైరస్ లాంటి సమస్య వచ్చినప్పుడు అది ఇంకా ఎక్కువైతుంది। అదే అడవుల్లో ఉన్న గుడాల్లో కానీ గ్రామాల్లో కానీ తీసుకుంటే ఎక్కడ అటువంటి అవకాశమే ఉండదు, ఎందుకంటే ఆక్సిజన్ ఎక్కడ బాగా ఉంటుందో అక్కడ ఈ వైరస్లు కానీ బ్యాక్టీరియాలు కానీ అవి మనుగడ సాగించలేవు, బతకలేవు। వాటికి అవి అవగాహన లేకపోయినప్పటికీ మేము మీకు అందరికీ కూడా కళాజాత ద్వారా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా కూడా మీకు అవగాహన కలిగించడం జరిగింది। మీరందరూ కూడా అర్థం చేసుకొని మేము ఈ విధులు బాగా సక్రమంగా నిర్వర్తిస్తున్నారు, అందువల్ల అడవుల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు।